కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్లి కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించడం తగదన్నారు ఆయన. కాంగ్రెస్ బలంగా ఉందని, రేవంత్ రెడ్డి తన స్థాయిని తగ్గించుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలకు ఎంపీ టికెట్లు ఇచ్చి నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు రేవంత్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదన్నారు. రెండు పక్కన అయిన భజన పనులు చాలా మంది అయినరు. నీకు భజన చేస్తే పార్టీకి నష్టం జరుగుతుంది. ఇప్పటికన్నా భగవంతుడి నీ ఆలోచనలో మార్పు రాని పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేయకుండా ప్రతి దగ్గర కూడా బాధపడుతున్నారు. ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు సమయమే ఇయ్యవు. ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళకు సమయం ఇస్తున్నావు. అది కాదండి, వాడు మన దగ్గర రావాలి కానీ మనం వాళ్ళ ఇండ్లకు పోవడం ఏంటండి? నీ పర్సనాలిటీ నువ్వే తగ్గించుకుంటున్నావు అనేది నా ఉద్దేశం. వాళ్ళు నీ దగ్గర రాదు, యువర్ పర్సనాలిటీ. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా, లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్, దాగిన ఖర్చులు ఉండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. నీది ఒక పర్సనాలిటీ ఉంది ముఖ్యమంత్రిగా. వాళ్ళు నీ దగ్గరకు వచ్చేవాళ్ళు, నువ్వు వాళ్ళ ఇళ్ళకు పోయి వాళ్ళకు కూడా పదవులు ఇస్తే కార్యకర్త జీర్ణించుకోలేడు. ఇంతకంటే ఏం చెప్ప, ఇప్పటికన్నా నీలో మార్పు రావాలని కోరుతున్నా, సామాజిక న్యాయం జరగాలని కోరుతున్నా. రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు ఒక బీసీకి ఇవ్వంటున్నాడు, అక్కడదన్నా బీసీకి ఇచ్చి న్యాయం చేయమని కోరుతున్నా. ఇది నీకు వ్యతిరేకం కాదు, నీ ఆలోచనలో మార్పు రావాలని. నీ కేవలం భజన పనులకే ఇంపార్టెన్స్ యొక్క అవతల జనాన్ని కూడా కలిస్తే నీకు జయంతి ఇప్పుడే తెచ్చింది అక్కడ.